నమస్కారం డాక్టర్ కిరణ్ హెరో గారు. నమస్తే నాన్న. చాలామంది ఈ మధ్య కాలంలోనే అంటే నేమ్ కరెక్షన్లో కంపెనీ లోగోస్ గురించి కానీ వెబ్సైట్స్ గురించి కానీ లేదంటే బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి సో అందులో ముఖ్యంగా నేమ్స్ ఏ విధంగా పెడితే క్యాచిగా ఉంటాయి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ నెంబర్ అందులో ఉంటే బాగుంటుంది అనేటువంటి కూడా కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఈవెన్ మీకు కూడా అటువంటి క్లయింట్సే ఉన్నారు చాలా. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి సార్. చాలామంది అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 9/18/27. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ముఖ్యంగా బిజినెస్లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళు 9 వాళ్ళు బిజినెస్ కింగ్స్ వీళ్ళు. బా, అంటే 9 ఇస్ ద లాస్ట్ లెటర్, 1 ఇస్ ఫస్ట్ లెటర్. ఈ 9 వాళ్ళు వ్యాపారంలో దిట్టలు. ఈ 9 1 కలిస్తే, ఆది అంత కలిస్తే, కలిసి బిజినెస్ చేస్తే అక్కడ ఎలా ఉంటుందంటే డబ్బులు ఇలా కురుస్తాయి వాళ్ళకి. దే కెన్ ఎర్న్ మనీ, మింట్ మనీ. సో 9 వాళ్ళు మ్యాక్సిమం పార్ట్నర్స్ 1తో ఉంటారు. ఈ ఆది అంత కలయికలో డబ్బు, పేరు, కీర్తి, ఎందుకంటే 9 ఇస్ రూల్డ్ బై కుజుడు. సో కుజుడు అనేవాడు ఒక మనిషిని చాలా స్ట్రాంగ్గా చేస్తాడు. ధైర్యం ఎక్కువ, బలవంతులు, బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది 9 వాళ్ళకి. సో 9 వాళ్ళు ఫిట్, స్ట్రాంగ్, మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ వాళ్ళది. ఓటమి నొప్పుకోరు 9 అనేవాళ్ళు. సో 9/18/27 పుట్టిన వాళ్ళు చూడడానికి గంభీరంగా ఉన్నా ఎవరైనా ఏదైనా టక్కన వాళ్ళు ఒక మాట కసిరినా దానం చేసేది వీళ్ళే, పెట్టేది కూడా వీళ్ళే. హ్యుమానిటేరియన్స్ అనాలి. వీళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ కడితే ఏదైనా చేయగలరు వీళ్ళు. గుండెకాయ కూడా కోసి ఇచ్చేయగలరు వీళ్ళు 9 వాళ్ళు. అంటే రిక్వెస్ట్గా వెళ్ళాలా, చెయ్యి, నేను చేయను సార్ అంటాడు. సో 9 వాళ్ళు యూజువల్గా కొన్ని రోజులు పనిచేసి 1 వాళ్ళ చేత కలిసి బిజినెస్లు స్టార్ట్ చేసి దేల్ బికమ్ రూలర్స్. 9 వాళ్ళు బిజినెస్లో టాప్. రియల్ ఎస్టేట్లో వీళ్ళు భూమి కానీ, చిరాస్తులు కానీ, ఆస్తులు కానీ, ఒక వేరే నంబర్ వాడు కష్టపడి సంపాదించాలి. 9 వాడు ఆడుకుంటూ సంపాదించేస్తాడు. అంటే ఇట్స్ లైక్ జస్ట్ గేమ్ ఫర్ దెమ్. మనీ అర్నింగ్ కూడా వాళ్ళ గేమ్లాగే ఉంటుంది. సో డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదు వాళ్ళకి బాగా తెలుసు 9 వాళ్ళకి. ఎవరైనా వేషాలు వేశారు ఊకే వచ్చారు, నా ఇట్ అయింది, యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కనుక్కుంటారు, దానం చేయలేరు. అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తారు వాళ్ళు. సో 9/18/27లో ఎవరు పుట్టినా కూడా, ఇప్పుడు మహేష్ బాబు 9 పుట్టాడు, ఎక్కడ పబ్లిసిటీ కోరుకోడు, సైలెంట్గా దానం ధర్మాలు చేస్తాడు. ఆపరేషన్ పిల్లపిల్లలు మనం బాలకృష్ణ గారు చెప్తే విన్నాను, 1000 మందికి ఆపరేషన్ చేయించాడని. సో ఎంబీ ఫౌండేషన్ ద్వారా సో సైలెంట్గా హెల్ప్ చేస్తారు వాళ్ళు. పబ్లిసిటీలు ఇచ్చుకోరు 9/18/27 వాళ్ళు. దే విల్ హెల్ప్ ద నీడ్ పీపుల్. ఎవరైనా పోయి అడిగినా కూడా రిపోర్ట్స్ అని పెట్టమంటారు. అవసరం ఉంటేనే కదా ఆపరేషన్ చేస్తారు, ఊరికి ఎవరు చేరు కాబట్టి. ఈ 9/18/27లో రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తారు. ఈజీ మనీ రియల్ ఎస్టేట్లో. డబ్బు కానీ ల్యాండ్ కొనడం, కరెక్ట్ పత్రాలు చూసుకుంటారు. డిస్ప్యూట్ ల్యాండ్ ఎంటర్ కారు వాళ్ళు. పర్ఫెక్ట్ ల్యాండ్, పర్ఫెక్ట్ పేపర్స్ ఉంటేనే కొంటారు 9 వాళ్ళు. వీళ్ళు రియల్ ఎస్టేట్ కాకుండా సిమెంట్, శాండ్ ట్రాన్స్పోర్ట్, మెటల్ ట్రాన్స్పోర్ట్, చిన్న చిన్న కాంట్రాక్ట్స్ వచ్చి మెగా ప్రాజెక్ట్స్ వరకు, అంటే 2000 కోట్లు, 3000 కోట్ల వర్క్స్ కూడా ఎక్కువ మంది చేసేది వీళ్ళే. సో తిరుపతి కాలేజ్ దగ్గర ఒక రోడ్ వేశారు, ఒకరు ఎస్డిబిఎల్ అని, సోమదత్ బిల్డర్స్. సో ఆ కంపెనీలో చిన్న ఇబ్బందులు వచ్చాయన్నమాట. ఆయన ఓనర్ 9 పుట్టిన ఆయన. ఆయన ఎన్ని సేవలు చేసినా ఎంప్లాయీస్ ఒక 2 మూడేళ్ళు తిని మళ్ళా స్ట్రైక్ అంటారన్నమాట. అప్పుడు నాన్నగారిని కలిశారు ఆయన. ఆయన ఏజ్ 85-90 దగ్గర ఉంటాయని. ఆయన సోమదత్ బిల్డర్స్, ఆయన పేరు సోమదత్. దుబాయ్లో కూడా 3000 కోట్లు, 4000 కోట్ల కాంట్రాక్ట్లు చేస్తారు ఆయన. అట్లా ఒకటి కాదు, మల్టిపుల్. అప్పుడు నాన్న ఆయన పేరులో కరెక్ట్ ఇచ్చారు. నేను చెప్పేది 94 సంగతి ఆల్మోస్ట్. సో ఆయన నేను చూసిన కూడా ఆయన నేచర్ ఏమిందంటే ఆయన హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు, హెల్ప్ తీసుకుంటారు. మళ్ళీ కూడా ఒక ఆయన బాంబేలో ఉన్నప్పుడు ఇక్కడ వర్కర్స్ మళ్ళీ స్ట్రైక్ చేస్తారు. ఒకసారి నానే పోయి వాళ్ళ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాడు ఆయనకి. ఇక్కడ నాకు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటే చిత్తూరు నుంచి నెల్లూరుకు రోడ్ అనమాట, నాకు ఇబ్బంది అయిపోతుంది, నెహ్రూ గారు హెల్ప్ చేయండి అంటే నానే పోయి వర్కర్స్ అందరినీ మా ఊరులో అనమాట, మా ఏరియా వాళ్ళు, నానా పోయి మాట్లాడే స్ట్రైక్ లేకుండా చేశారు. సో చాలా మంచి మనసు ఆయన. నేను చూసింది అది 9 వాళ్ళు ఇంత మంచోళ్ళా. ఆయన ఆ ఏజ్లో కూడా కర్ర పట్టుకొని యూస్ టు వాక్ వెరీ వెరీ ఫాస్ట్. వాళ్ళు వర్క్ని వర్కర్స్ మీద వదిలేరు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళే చూసుకుంటారు ఇవ్వడం అంతా కూడా. ఒక గొప్ప మనసు, ఒక చూడడానికి సింహంలాగా ఉంటారు వాళ్ళు, ఫేస్ అన్నీ కూడా. మనసు మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది. అంటే ఆ రేంజ్లో ఉండేవాళ్ళు గాంభీరం లేకపోతే తినేస్తారు అందరూ. సో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ చేయాలి, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, అవసరం ఉన్న దాన ధర్మాలు చేయాలి. డబ్బు మాత్రం వాళ్ళకి వస్తూనే ఉంటుంది నాన్న. బా,
ఎలా అండి వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ లక్కీ స్టోన్ కానీ లక్కీ డేస్ కానీ ఏముంటాయంట? వీళ్ళకి లక్కీ రోజులు మండే, ఫ్రైడే అండ్ సాటర్డే. వీళ్ళకి మెయిన్గా పగడం వేసుకోవాలి. పగడం మోర్ దెన్ 2 క్యారెట్స్, 2 క్యారెట్ 1 క్యారెట్ 1/2 క్యారెట్ పంజీ ఓన్లీ షోక్ అనమాట. అట్లా కాదు, రోమ్లో యుద్ధం పోయి ప్రతి సైనికుడికి 2 క్యారెట్ పెంచి స్టోన్ వేస్తారు నాన్న, అంటే పౌరుషం కోసం. వీళ్ళు భర్త వీళ్ళు ఆ పౌరుషం అంతా ఉన్నోళ్ళే, నైనోళ్ళు ధైర్యం సాహసం అన్నీ ఉన్నాయి. ఎక్కడ రిస్క్ తీసుకోవాలి తీసుకుంటారు. పగడం మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, అంటే ఇక్కడ లిటిల్ ఫింగర్ మొయ్యలేదు అనుకుంటాము, ఇది 100%. రింగ్ ఫింగర్లో 90-95%. నాన్నగారు అయితే లిటిల్ ఫింగర్కే ప్రిఫర్ చేసేవారు. ఇక్కడ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత స్టోన్స్ వచ్చి మనం ఆల్మోస్ట్ 108 డేస్లో పూజలో పెట్టి మన క్లయింట్స్ అందరికి పంపిస్తున్నాము. వి టేక్ లాట్ ఆఫ్ కేర్. 108 డేస్ పూజలో స్టోన్స్ ఎవరు తాకినా దోషాలు అంటుకోవు, వేసుకున్నోడు లైఫ్ లాంగ్ సేఫ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆ స్టోన్ వల్ల ఆరోగ్యం, డబ్బు, పేరు, కీర్తి అండ్ ఇంపార్టెంట్ లాంగ్ లైఫ్ స్పాన్ కోసం స్టోన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే హెల్తీ లైఫ్ స్పాన్, దేవుడు మనకిచ్చిన జాతకంలో ఉన్న లాస్ట్ మినిట్ వరకు ఆనందంగా ఉండాలంటే లక్కీ స్టోన్ ఉండాలి. సో లక్కీ స్టోన్ నాన్నగారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను కూడా ఎక్కువ స్ట్రెస్, ఈ స్టోన్ వేసుకో, ఫస్ట్ స్టోన్ వేసుకో అని చెప్తా క్లయింట్స్కి. అండ్ మన క్లయింట్స్ అందరూ మన మాట ఖచ్చితంగా విని దేర్ వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ. ఎలా సార్ వీళ్ళు లక్కీ స్టోన్స్ చాలామంది కావాలనుకుంటారు? అవునన్న, ఎందుకంటే బిలీఫ్ సిస్టంలో కొంతమంది బిలీఫ్ చేస్తారు కాబట్టి. మీ దగ్గర ఉంటుందా? ఉన్నాయన్న, మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఇయర్స్ పైనుంచి. అమ్మగారు ఫస్ట్లో స్టోన్స్ మనం బయట పంపించేవాళ్ళం, ఎక్కడైనా తీసుకోండి అని. సో స్టోన్స్ అన్ని దగ్గరలో మంచి క్వాలిటీ దొరుకుతాయని నమ్మకం లేదు. చాలా దగ్గరలో మనం నేను చూసింది, నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం 90% పైన డూప్లికేట్స్ దొరుకుతున్నాయి. చాలామంది డూప్లికేట్ అవి కనుక్కోలేరు. అమ్మ జమాలిస్ట్ కాబట్టి మా మదర్ తులసి నెహ్రూ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఆమె ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఆల్మోస్ట్ 66 స్టోన్స్ అన్నీ కూడా ఆమె స్క్రూటినీ చేయడం, చెక్ చేయడం ఆ క్వాలిటీ ఎలా ఉన్నాయి. సో నాకు బెస్ట్ క్వాలిటీ పంపిస్తారు. మన క్లయింట్స్ మనం 108 డేస్ పూజలో పెట్టి ఆ స్టోన్స్ మనం వాళ్ళు పంపించడం ద్వారా ఆ స్టోన్స్ వేసుకున్న స్టోన్స్ చాలా మంచి పొజిషన్కి, దెల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు మ్యారేజ్ కాకుండా ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మ్యారేజ్ అయిపోతుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది సాల్వ్ అయిపోతుంది. శత్రువులు ఉన్నారు, శత్రువులు మన దగ్గర రాకుండా ఒక రేడియేషన్, ఇలా మన ఇంటర్నెట్ కనెక్షన్ లాగా మన చుట్టూ ఉంటుంది ఈ స్టోన్ పవర్. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్ అండి. సో ఎక్కువ రెడ్ కలర్ ఇంట్లో, రెడ్ షేడ్స్ లేదా లైట్ క్రీమ్ కలర్స్ లేదా యాష్ కలర్స్ వీళ్ళు బాగా పనికొస్తాయి. సో నేను చెప్పిన రోజుల్లో వీళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది. దే ఆర్ లక్కీ పీపుల్. మంచి మనసున్న గొప్ప, అంటే ధైర్యంతో పాటు మంచి మనసు కాంబినేషన్ అయితే రేర్. ధైర్యవంతులు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి తెలిసిన వాళ్ళు, మనీ సంపాదించడం ఒక కళ, అది 9-18-20 వాళ్ళకి చాలా బాగుంటుంది. డబ్బు సంపాదిస్తూ కూడా దాంట్లో కొంత భాగం దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడతారు. చెప్పాలంటే ఈ 9-18-20 పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళ వైఫ్స్ని, అంటే భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని చాలా గౌరవంగా చూసుకుంటారు. 9 వాళ్ళు మాత్రం 9 వాళ్ళు చేసుకోవద్దు. ఇది ఒక్క సలహా. ఏంటి సార్ దేనికి అంటే? ఎందుకు మ్యారేజ్కి 9 వాళ్ళు 1 చేసుకోవచ్చు. 1-9 ఆది అంత కలయిక మంచిది. 9-2 సాఫ్ట్గా ఉంటాడు చంద్రుడిలాగా. 9 బలంగా ఉంటాడు. ఒకరు దబ్బాయిస్తుంటే ఒకరు సర్దుకోపోతారు. 2-9 ఒకే ఇంట్లో, 2 సింహాలు ఒక ఇంట్లో ఉన్నట్టు కష్టం. ఉండకూడదు. ఈ 9 వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు. వైఫ్ డామినేటింగ్గా ఉండి భర్త అంటే ఇద్దరు ఏగోలు వస్తే కాపలలు సాగవు. సో అందుకే నేను 8-8 వద్దంటాను, 9-9 వద్దంటాను. ఒకవేళ 9/9 పుట్టిన పిల్లలు ఉంటే భర్త 9, భర్త్ మంత్ ఇయర్ కూడా 9 వస్తే వాళ్ళు ఆ పేరెంట్స్ జాగ్రత్త పడాలి. వెంటనే కరెక్షన్. నేను చూసిన సుమారుగా ఒక 7,000 పైన అమ్మాయి 9, అబ్బాయి 9, అంటే 9/9 కాంబినేషన్ వాళ్ళు కాపలలు సాగు. సో కర్నూలులో నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఈవినింగ్ 2 అవర్స్ వర్క్ చేసేవాడిని నాన్న. సో క్లయింట్ వచ్చారు, వాళ్ళు విఐపీస్, మల్టీ పెద్ద విఐపీస్ కర్నూలులో. కేఈ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలంతా కూడా మన క్లయింట్సే, చాలా విఐపీస్ అని డిప్యూటీ సీఎంగా చేశారు. నాన్నని ఒక ఫ్రెండ్లాగా చూసుకునేవారు ఆయన. సో ఆ కర్నూలులో ఒక విఐపీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో 5 మంది గురించి చెప్పినప్పుడు అన్ని కరెక్ట్ కరెక్ట్ అన్నారు. వాళ్ళకి ఎక్కడ బాధేసిందంటే ఈ పాపకు పెళ్ళో ఇబ్బందులు వస్తాయి అంటే, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది సార్, మా అల్లుడు ఇలా కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు అన్న. నేనన్న ఇది మ్యాచింగ్ లేదు, వాడు స్టేట్ దాటే ఈ స్టేట్లో పట్టుకుంటారు మీరు కర్నూలు ఏపీ వరకు, స్టేట్ దాటి పారిపోతే అంటే అలా జరగదన్నా, మేము చాలా పవర్ఫుల్, మా గురించి మీకు తెలియదు అన్నారు. నాకు అన్నీ తెలుసు, కర్నూలులో
నీరజ రెడ్డి ఇస్ మై క్లయింట్, ఇంతకుముందు ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. జే నాగేశ్వర రెడ్డి ఇమిగ్నూరు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు చంద్రబాబు నాయుడు, హీఈస్ మై క్లయింట్. గౌరీ చరితారెడ్డి ఇంతకుముందు పాణ్యం ఎమ్మెల్యే, షీఈస్ మై క్లయింట్. గౌరీ వెంకటరెడ్డి వైఫ్ అనమాట. గౌరీ వెంకటరెడ్డి అంటే వైఎస్ రావుకి చాలా క్లోజ్, వాళ్ళంతా నా క్లయింట్సే. వాళ్ళందరూ కూడా నన్ను తమ్ముళ్ళా చూసుకుంటారు. ఎక్కడ వచ్చినా కార్ ఆపి 10 మంది 20 మంది గన్మెన్లు వచ్చేస్తే మా వైపు పడిపోయేది, ఏంది ఇలా వస్తున్నారని వచ్చి హగ్ ఇచ్చిపోయేవాళ్ళు. ఒక పిల్ల కలిస్తే కూడా కలెక్టర్ ఉన్నా కూడా కిరణ్ కిరణ్ వచ్చారు గౌరీ వెంకటరెడ్డి, అంత ప్రేమ నేనంటే ఆయనకి. సో నా కూడా సేమ్ బ్రదర్ లాగే. గ్రేట్ సార్, గ్రేట్. చాలామంది అంటే ఇవి చూసిన తర్వాతనే సరే రైట్ నెంబర్లో నేమ్ని పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది బిజినెస్ పరంగా కానివ్వండి, అంటే కొంతమంది లోగోస్ డిజైన్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది సిగ్నేచర్ మార్చుకోవాలనుకుంటారు, కొంతమంది ఏవైతే యాప్స్ ఉంటాయో వెబ్సైట్స్ ఉంటాయో వాటిని లక్కీగా అంటే కలిసి వచ్చే విధంగా పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, లేదంటే చాలా క్యాచీగా ఉండేలాగా పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. నేమ్ సజెస్ట్ చేసినా కూడా కంపెనీస్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో క్యాచీగాను అందరికీ బాగుండేలాగాను, అండ్ మీరు చెప్పేటువంటి నంబర్ ఏంజిల్ నెంబర్ కానివ్వండి లేదంటే కలిసి వచ్చే నెంబర్స్ కానివ్వండి అవి ఉండే విధంగా పెట్టుకోవాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలంటారు, అంటే అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి? నన్న చిన్నపిల్లలకి డైరెక్ట్ స్క్రీన్లో కనబడిచ్చే 7 నంబర్స్ ఏవి ఉన్నాయి డైరెక్ట్ కాల్ చేసి తీసుకు. చిన్నపిల్లలకి మాత్రము ఈరోజు ఏమైందంటే ఒక మదర్ ఫస్ట్ ఒక పేరు పెట్టారు, మా హస్బెండ్ లెక్కేసి పెట్టారు న్యూమరాలజీ ప్రకారం అని. కంప్లీట్ రాంగ్ నెంబర్స్. ఇక్కడ చాల్డిన్ సిస్టమ్ ఉంటుంది, పైథాగరస్, కబాలా, 3 సిస్టమ్స్లో బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో ఇది బాగాలేదు, ఒక ఏది తీసేస్తే ఎలా ఉంది? సో దయచేసి పిల్లల పేర్లతో మనము, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్, ఇది తెలిసి తెలియని దాంతో పిల్లల జీతం మనం ఆడుకోవద్దు. పేరెంట్స్ని అదే నాకు సలహా ఇచ్చాను, ఆమె బిహెచ్ ఆమె కూడా బిహెచ్ఎల్ సంబంధించిన ఆమె, లేదు సార్ రేపు అపాయింట్మెంట్ తీసుకుంటానన్నారు. పిల్లలకి మనం ఎంత మంచి పేరు పెడతామో అంత ఆయుష్, అంత పేరు, అంత కీర్తి సంపాదిస్తారు. సో పుట్టుకు మ్యాచింగ్గా పేరు పెట్టడం అనేది ఒక అదృష్టం. గుంటూరులో ఒక పెద్ద స్వామి ఉన్నారు, ఆయన 90 ఇయర్స్, ఒక ఫాదర్ మదర్ అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చే పుట్టారని వాళ్ళు చెప్పుకున్నారు. పేరు పెట్టమంటే నా కొడుకు పెడతాడు కిరణ్ నెహ్రూ, నాది బ్లెస్సింగ్స్ ఇచ్చేవరకే పేరు మాత్రం కిరణ్ నెహ్రూ పెడతాడు. అంటే న్యూమరాలజీ గురించి ప్రతి విలేజ్కి వెళ్ళిపోయింది నాన్న, కడుపుతో ఒక లేడీ ఉంటే చిన్నవాళ్ళు లేబరైనా కూడా పేరు కిరణ్ నెహ్రూ పెట్టాలని కోరుకుంటున్నారు. సో పేరు మాత్రం చిన్నపిల్లలకి మనం వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసేసుకోమని చెప్తున్నాను. సో పెద్దవాళ్ళకి పేరు ఎలా ఉంది, సో వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా, బాగలేని వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని అడ్వైస్ ఇస్తున్నాను. ఎందుకంటే దోషాలు ఉన్న పేరుని మనం కాంచానం కర్మవిమోచన చేసేసుకుంటే లైఫ్ అంతా ఇంక హ్యాపీనెస్ ఉంటుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నా 2 నంబర్లు ఇస్తాను అన్న, 9121 68 5513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 24 అవర్స్లో ఎలా ఉందో చెప్తాను, 9121 68 5513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో క్లియర్గా చెప్తాను, అవసరం ఉంటేనే అపాయింట్మెంట్ తీసుకోమంటాను, అసలు ఏం ప్రాబ్లం ఉందో కూడా క్లియర్గా చెప్తాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే మీ కంపెనీ లోగోస్ కానీ వెబ్సైట్స్ కానీ, లేదంటే మీ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే పెట్టుకుని ఉంటారో సో వాటికి సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న చేంజ్ మీరు కావాలనుకున్నా సరే, అండ్ వ్యక్తిగతంగా మీ పేర్లో సో ఒక చిన్న లెటర్ తోటి ఏవైతే ఉంటాయో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా మీ వ్యాపార స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ నేమ్ అయితే బాగుంటుంది, క్యాచీ వర్డ్ ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీరు పర్టికులర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు, కాబట్టి త్రూ వాట్సాప్ మీరు మెసేజ్ పెట్టి వాట్ అపాయింట్మెంట్ ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ వెంటనే ఆయనైతే యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు, కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.